మన ప్రభువును మన రక్షుడైన నామంలో కలవర్ జోల టీవీ ప్రోగ్రామ్ను క్రమం తప్పకుండా చూస్తున్నా ఈరోజు చూస్తున్న వారి ప్రియులందరికీ నామంలో నా శుభవందనములు తెలియజేస్తున్నాను బాగున్నారా మీరందరూ ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యంతో వర్ధిల్లాలని అని పరిశుద్ధాత్మ దేవుడే మీ ముందుకు ఈ వర్తమానాలు తీసుకువచ్చాడు కావున ఆ శక్తి వీక్షించాలని కోరి ప్రార్థించున్నాను ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న సందేశము ఏమిటంటే మారు మనసు దాని ఆవశ్యకత మారు మనసు దాని ఆవశ్యకత కోసం ఈరోజు మనము వాక్య భాగంలోనికి వెళ్దాం అపోసుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ జాయి ముప్పై వచనం ఈ రీతిగా ఉంది ఆ అజ్ఞాన కాలంలోనూ దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నారా ప్రియులరా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని చిన్నమాట ప్రార్థన చేసుకుందాం మహాగణుడువు మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి సకల ఆశీర్వాదాలు కారణబుద్ధడానికి వందనాలు నీ ప్రి పిల్లలతో మీరు అందరితో మీరు మాట్లాడండి నీ నామములో ప్రభు నీ బిడ్డలు ఉన్న ప్రతి అవసరత అక్కర ఆత్మీయ కొదువులన్నింటినీ మీరు తీర్చండి మహిమ మీరు పొందమని నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ మంచిది ప్రిల్లరా దేవుని వాక్యాన్ని విందమా కాబట్టి ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట దేవుడు ఆ కాలములను దేవుడు అజ్ఞాన కాలములు అంటున్నాడు వాటిని చూచి చూడలేనట్టు విడిచిపెట్టేశాడట కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు కాబట్టి మారు మనసు పొందవలననేది ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞా గమనిస్తున్నారా కాబట్టి నిర్మాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి మీరు ఈ లేఖన భాగాలను చూడాలి అని కోరుతున్నాను నిర్మాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు మోషేతో ఆ కొండ మీద దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు తను తను బయలుపరుచుకున్నాడు దేవుడు యహోవా అంటాడు చూడండి ఐదో వచనంలో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను నామం ప్రకటించాను అతని ఎదుట యుహోవా అతని దాటి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా అంటున్నాడు ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించున గాని ఆయన ఏమాత్రమునో దోషులను నిర్దోషులుగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీద కానీ కుమారుల కుమారుల మీద కానీ రప్పించునని ప్రకటించాను అని రాయబడి ఉంది ప్రియులారా కాబట్టి దోషులను నిర్దోషులుగా దేవుడు ఎంచడు ఎంచడు కాబట్టి ఆయన పాపము నిమిత్తము పశ్చాత్తాపడన మనిషిని క్షమించలేడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి గ్రంథము ఒకటో అధ్యాయం పదహారవచనంలో ఉంటుంది మిమ్మల్ని మీరు కడుగుకొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనిడి అని రాయబడ్డది కాబట్టి కడుక్కోండి శుద్ధి చేసుకోండి అని దేవుని వాక్యము చెబుతూ ఉంది రెండవ కృంది పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో వెలుగునకు చీకటికి పొతేంటి అంటే వెలుగునకు చీకటికి పొత్తు కుదరదు అంటున్నాడు ఈరోజు లోకంలోను దేవుళ్ళలోనూ బ్రతుకుదాం అనుకుంటే అలాంటి జీవితము ప్రభులో అది కొనసాగదు అది కుదరదు పని కుదరని పని కుదరని పని అందుకే ఆ రీతిగానే దేవునికి పశ్చాత్తాపడలేని పాపికిని పొత్తు కుదరదు చీకటికి వెలుక్కు పొత్తు కుదురుతుందండి కుదరదు కదా అలాగే ఒక పశ్చాత్తాపడలేని వ్యక్తికిని ఏసుకని పోతు కుదరదు 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 అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమండి యశా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటో వచనంలో యేసు ప్రభుని గూర్చిన ఏమండి అక్కడ ఒక వాగ్దానాన్ని మనం చూడగలుగుతాం గ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఒకటవచంలో ప్రభు యహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించును నలుగు నరుదమగల వారిని దృఢపరచుటకును ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని యహోవా ఇస్ సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీఎం ఉల్లాస వస్త్రములు ధరింపజేయును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనే ఈ ప్రవచనము యేసు క్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనము ప్రియులారా వింటున్నారా కాబట్టి ఈ మాటలను అనేక మంది దుష్టులు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తూ ఉన్నారు ఈ మాటలనండి ఈ మాటలను తిరస్కరించేవారు అధికంగా అనేక చోట్ల కనబడుతున్నారు ఏమండి చర్చికి వస్తారు పాటలు పాడతారు సువార్త చాడుతారు ఆ హల్లెలుయ్య హల్లెలుయ పాటలు పాడుతున్నారే కానీ వారిలో వారిలో పశ్చాత్తాపము వారిలో లేదు ఏమండి చేంజ్ వారి జీవితంలో లేదు మార్పు లేని వారిగా ఉంటూ ఉన్నారు కదూ అందుకే మనం చూచుకున్నట్లయితే ఆ పోస్తుల కార్యాల గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఈ రీతిగా ఉన్నది అండి ఆ పోస్తుల కార్యాల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనాన్ని ఒకసారి చూద్దామా ఉపయోగట వచనంలో ఈ రీతిగా ఉంది ఏమునుంది ఇస్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు హెచ్చించి ఉన్నాడు ఎవరిని హెచ్చించాడు యేసు క్రీస్తు హెచ్చించాడు ఎలా హెచ్చించాడు అని అక్కడ రాయబడింది ఎంత క్లియర్గా ఉందండి మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగా రక్షకునిగా తన దక్షిణ బలము చేత హెచ్చించాడు అని చాలా క్లియర్గా రాయబడి ఉంది కానీ దుష్టులు ఏం చేస్తున్నారండి ఈ మాటలను వారు తిరస్కరించేవారిగా ఈ దినాల్లో లేరంటారా లేరంటారా ఏప్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి చూద్దామా ఏప్రిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తొప్పులను గచ్చ తీగలను మీద పెరిగిన ఎడలా అది పనికిరాదని విసర్జించబడి శాపము పొంద దగును తుదకది కాల్చివేయబడను చూడండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక శ్రేష్టమైన ఫలం రావాలంటే ఏం చేయాలండి దున్నాలి విత్తనములు వేయాలి ఏమండి దాన్ని చక్కగా మరి గొడ్డు గోదా ఏమీ కూడా తినివేయకుండా చూచుకొని కాపలా కాసి అది ఫలించే వరకు వేచి ఉండాలి అదే మొల్లతొప్పులు అండ్ గచ్చపదలు పిచ్చి మొక్కలు ఇట్లా ఏమి చేయకర్లేదు అవి మొలిస్తే ఆ భూమికి అవి ఎందుకు పనికిరానివి అవి భారంగా ఉన్నవే వాటిలన్నీ అన్ని పీకి ఏం చేస్తారంటే కాల్చి కాబట్టి ఏసుక్రీస్తుని తిరస్కరించేవారి జీవితం కూడా కాల్చివేయబడే జీవితంగా ఉంటుందండి అందుకే పొదల్లాగా పిచ్చి మొక్కల్లాగా తుప్పల్లాగా నువ్వు ఉండకూడదు మరి ఎలా ఉండాలంటే ఫలించే 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 చెట్టు అలానే ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది వ్యవసాయ భూమిలాగా నువ్వు ఉండాలి అలాగే పదే పదే వాక్యం విని మార్పు పొందని నీవు కూడా ఒకరోజు ఏమవుతావంటే విసర్జించబడి కాల్చివేయబడతావు సహోదరుడు ఆ సహోదరి ఈ మాటలను మీరు గమనించాలి గమనించాలి అని నేను కోరుతున్నాను అండి కొందరు ఏం చేస్తారంటే పాప విడిచిపెట్టమని పలు రీతులుగా బోధించినా అనేక సేవకులు అనేక చోట్ల బోధించిన పై పైకి భక్తి కనపరిచి వాక్యమును వింటూ నిలివచ్చిన స్థితిలో నిద్రపోతే ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటూ పోతే ఇక దేవుడనేమి చేయలే అనుకున్నట్లయితే జాగ్రత్త జాగ్రత్త మత ఐసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో చనంలో ఆ అంజూరపు చెట్టుతో చెప్పినట్లు ఏసు స్వామి ఇక మీదట నీవు కూడా ఎన్నటికి కాపు కాయకుందువు గనక అని శపించబడి వేళ్లతో పాటు ఎలాగైతే ఎండిపోయినా అంజూరపు ఎలాగైతే ఎండిపోయింది ఆ చెట్టు అలాగే ఎండిపోవడానికి నువ్వు శాపగ్రస్తుడుగా మార్చబడతావు జాగ్రత్త అందుకే ఈ మాటలు వినబడుతుండగానే నువ్వు లోబడి ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తపడితే ఈ రోజు నీ జీవితం గొప్ప చేంజ్ నీ జీవితంలో చూస్తావు మార్పు అనేది నీ జీవితంలో చూస్తావులరా కాబట్టి వీరు తమ మనస్సాక్షి ఆరోపణలు దేవుని వాక్యమునకు లక్ష్య పెట్టని వారుగా అనేక మంది ఈ రోజుల్లో ఉంటున్నారు యోగ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం వెలుగు మీద తిరుగుబడిన వారు కలరు వారు దాని మార్గమును గుర్తుపట్టరు వీరేం చేయట్లేదట దాని మార్గంలోనూ గుర్తుపట్టట్లేదు అంటే రెండు మాటలు ఇక్కడ వెలుగును గుర్తుపట్టకపోవడం వెలుగుపై తిరగబడ్డం రెండు రకాల పాపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి కదూ ఏరిమీ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఒకసారి చూద్దామా బైబిల్ తెద్దామా ఎనిమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఒకసారి చూద్దాం నేను చెవి వారి మాటలు విని ఉన్నాను తనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు నేనేమి చేసి తిన చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తపడివాడు ఒకడునూ లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతి వాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు చూసారా ఏమంటే యుద్ధమునకు చొరబడు గుర్రాల వలే ప్రతి వాడు తనకిష్టమైన మార్గాన్ని పోతూ ఉన్నాడు అనుకున్నదే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు ఏమండి వాక్యానుసారం మన జీవితాన్ని పక్కన పెట్టి మన జీవితాన్ని జీవిస్తున్నారు సిగ్గులేదు వీరికి ఆలోచించండి ప్రియులారా ఆలోచించండి దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఏమండి నేను చెవియొగ్గి వారి మాటలు వింటున్నాను పనికిమాల మాటలు వారు ఆడుకుంటున్నారన్నాడు ఎక్కడ ఎలాంటి పనికిమాల మాటలు మాట్లాడుకుని తిరుగుతున్నావు ఈరోజు ఏసు బోధకుడు అంటున్నావు ఏసు బిడ్డను అంటున్నావు ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి ఊసులాడుకొని తిరగడం నీకు సిగ్గులేదా దేవుడు వెంట ఉన్నాడు ఇవన్నీ అందుకే నీకు రావాల్సిన ఆశీర్వాదం బదులు నీ మీదకు షాపం వస్తుంది ఆలోచించు ఏ రోజైనా మార్పు చెంది నీ జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితాన్ని అందమైన జీవితంగా బహు గొప్ప జీవితంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు 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 అందుకే జకరియా గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో జకరియా గ్రంథము ఏడవ వచనంలో పన్నెండవచనంలో తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వెనకొండునట్లు హృదయములను కురువిందము కురువిందం అంటే వజ్రము వజ్రము వలె వారు ఏం చేసుకుంటు కఠినపరుచుకొని కనుక యహోవయోధుడు నుండి మహా ఉగ్రత వారి మీదకి వాస్తవం కఠినపరుచుకోకండి దేవుడు గద్దించినప్పుడు లోబడండి పడండి విధేయత చూపించండి పిల్లరా అప్పుడు మీరు కనికరించబడతారు కొండకి ఎదురాడి నువ్వేమీ సాధించగలవు ఏమండి దేవుడు కొండ లాంటి వాడు నువ్వు చిట్టెలికివి కాబట్టి కొండను నువ్వు ఢీకొడితే నువ్వు కింద పడతావు కానీ కొండకేమీ కాదు కదా అలాంటప్పుడు ఏ సూప్రభు పాదాలు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం ఉంది కానీ వాక్యానికి వ్యతిరేకంగా తిరిగిన జీవితం ఎందుకు పనికిరాదు రాదు రాదు పనికిరాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు ఎక్కడున్నాడండి దేవుడు చాలామంది ఉంటారు రేడు ఎక్కడున్నాడండి ఎక్కడున్నాడు దేవుడు అనంటే దేవుడు పరలోకములు ఉన్నాడు దేవుని కొడు పార్శుమును కూర్చొని ఉన్నాడు అనే విషయాన్ని అందరికీ తెలుసు మరి దేవుడు ఎక్కడున్నాడండి అనంటే దేవుడు ఎవరైతే విధేయత చూపి లోపడుతూ ఉన్నారో ఆయన వాక్యానికి వారందరిలో దేవుడు నివాసము ఉన్నాడు దేని హృదయములో ఆయన నివాసము ఉన్నాడు మరి దుష్టుడు ఎవరి హృదయాల్లో ఉన్నాడు అనంటే ఏమండి లోకములో ఉన్నాడు వాడు కఠినమైన హృదయాల్లో దుష్టుడు నివాసం చేస్తా ఉన్నాడు కఠినమైన హృదయాల్లో దుష్టుడున్నాడు అందుకే ఈ లోక సంబంధమైన దేవత వారి గుడుదను విడుదలను చేసిందని రాయబడ్డది కదా కాబట్టి ఇక్కడ మనం చూచుకున్నట్లయితే పశ్చాత్తాపం నువ్వు పడితే కనుక ఆ పశ్చాత్తాపంలో నీకు విడుదల ఉంటుంది పశ్చాత్తాపం ఎరుగకుండా పాపులోనే జీవిస్తే నరకము తప్పదు జాగ్రత్త జాగ్రత్త బహు జాగ్రత్త కాబట్టి ఇక్కడ మనం చూచుకున్నట్లయితే మారు మనసు పొందడము అత్యవసరము మారు మనసు పొందడము అత్యవసరము దేవుని స్తోత్రం హలెలుయా హలెలుయా దేవుని కార్యములు చాలా విలువైనవండి కాబట్టి లుక సువార్త పదమూడవ అధ్యాయము ఐదవ చిరులో మనం చూచుకున్నట్లయితే మీరు మారు మనసు పొందని ఎడల నశింతురు అని దేవుడు చెప్తున్నాడు మీరు మారు మనసు పొందని ఎడల ఏమవుతారండి నశింతురు కాబట్టి నశించడము దేవునికి ఇష్టం లేదు ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు నశింపజేయడానికి అయిన రాలేదు రక్షించడానికి వచ్చాడు కానీ ఆయన మాటలు ఎన్నిసార్లు విన్ని విన్ని ఎన్నిసార్లు గతించను మరి లోపడకపోతే ఖచ్చితంగా నువ్వు శిక్షించబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు నశించడం ఇష్టం లేక ఈ మాటలు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ప్రేలరా మాట్లాడుతున్నాడు జఫన్యా గ్రంథము ఒకటవ అధ్యాయము జఫన్యా గ్రంథము ఒకటవ అధ్యాయము వచనంలో చూచుకున్నట్లయితే యహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసుల్లో అనుకున్న వారిని నేను శిక్షిస్తాను అంటున్నాడు ఏమండి ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు ఏం జరగటం లేదులే నేను పాపం చేసినా ఏం జరగట్లేదు నేను తిరుగుబడినా ఏమీ జరగటం లేదు నేను అన్యాయం చేసినా ఏమీ అవ్వడం లేదు నేను లంచాలు పుచ్చుకున్నా ఏమీ అవ్వడం లేదు నేను దొంగతనాలు చేసినా ఏమీ అవడం లేదు నా ఇష్టానుసరమైన బ్రతుకు బ్రతుకుతున్నా దేవుడు నన్ను ఏమి చేయలేకపోతున్నాడు అనంటే దేవుడు అసలు లేడేమో అసలు దేవుడు చేతగానోడేమో అని రకరకాలుగా దేవుని ప్రేమను దేవుని కనికరమును దేవుని కృపను చులకన చేసేవార్లరా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు సుమా జాగ్రత్త దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు దేవుడిని పట్ల ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు మర్చిపోవద్దు కాబట్టి ఈ ఒకటి అధ్యాయం పనిడవచ్చు నువ్వు చదువుకున్నాం కదా వారు యహోవ మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసుల్లో అనుకుంటున్నారంట ఏమండి మనసుల్లో వారు అనుకుంటున్నారంట ఏమండి ఎక్కడ అనుకుంటున్నారు మనసుల్లో అనుకుంటున్నారట ఏమండి ఎంత ఇహోవా మేలైనను కీడైన చేయవాడు కాడైన మనసుల్లో అనుకుని వారిని శిక్షింతును విడిచిపెట్టని వారిని శిక్షిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు దయగలిగిన ప్రభువే ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే నువ్వు నశించిపోకూడదని ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి చేంజ్ మార్పు చెందు మార్పు చెందు మార్పు చెందుతావా మార్పు చెందుతావా నిన్నే దేవుడు పిలుస్తున్నాడు మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు ఈరోజు ఎంత చెప్పినాను వినని ఏలి కుమారులు దేవుని చేత చచ్చారు వింటున్నారా వింటున్నారా ఈ మాటలు ఏలి కుమారులు దేవుని చేత మొత్తపడ్డారు ఒకటో సమయాలు గ్రంథం రెండవ ధ్యాయం ఇరవై ఐదో వచనంలో అయితే యహోవా వారిని చంపదలచెను ఎందుకు చంపదలిచాడు అని అంటే వారు దేవుని వాక్యమును పక్కన పెట్టేశారు దింపును పక్కన పెట్టారు హెచ్చరికను పక్కన పెట్టారు అండ్ ఇష్టాను సరైన జీవితం జీవించడానికి ఏలి కుమారుని ఏకీభవించారు అందుకే ఏలి కుమారులు చచ్చారు వారికి క్షమాపణ దొరకలేదు పిల్లరా ఈరోజు నీకు క్షమాపణ ప్రభులో ఉంది ఈ రోజు ప్రభులోనికి క్షమాపణ ఉంది ఈరోజు నువ్వు పాపినని పశ్చాత్తాపెడితే ప్రభు ఆయన చేసిన దోషములని పశ్చాత్తాపెడితే నిన్ను క్షమించి నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈరోజు మార్పు నువ్వు చెందాలి మార్పు చెందవలసిన అవశ్యత ఎంతైనా ఉన్నదని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మార్పు లేకుండా నీ జీవితంలో ఏది నువ్వు సాధించలేవు ప్రభు దగ్గర నుంచి ఏది నువ్వు పొందుకోలేవు నువ్వు వ్యాధిగా ఉన్నావా నువ్వు సమస్యలో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా ఎటు ఏమీ తోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అయితే ఈరోజు పశ్చాత్తపడి మార్పు చెంది ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నీ జీవితాన్ని ఏమండి నీ దేవుడు గొప్ప సుందరంగా మార్చబడుతున్నది మార్చబడుతుంది నీ జీవితం దేని స్తోత్రం హలెలుయా అంటున్నారు ఈ మాటలు కాబట్టి ఇక్కడ వారికి పశ్చాత్తపడే అవకాశం లేదు ఎవరికి ఏలి కుమారులకి కానీ ఈరోజు నీకు ఉంది పశ్చాత్తపడే దేని స్తోత్రం హలెలుయా హలెలుయా అందుకే ఒక మంచి పాట వర్ జైపాల్ గారు పాడుతూ ఉంటారు కదా నీ పాపారుత జీవితం నీ పాత హృదయం మరింద నీ పాత రోత జీవితం నీ పాత హృదయం మారిందా నూతన హృదయంలో ఆ రాధన నీకుందా నూతన హృదయంలో ఆ రాధన నీకుందా రావయ్యా ఏ వేగమే రావయ్యా రావయ్యా ఏ సునాద వేగమే రావయ్యా రావయ్యా ఏ వేవేగ రావయ్యా రావయ్యా ఏ సునాద వేగమే రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దంతో ఏసుని చేరుకునే విశ్వాసం నీకుందా రాకడ సమయంలో కడబూర శబ్దంతో ఏసుని చేరుకునే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందాందా విశ్వాసం అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు నువ్వు మార్పు చెందు నువ్వు మార్పు చెందాలని ఆయన కోరుతున్నాడు దేని స్తోత్రం హలెలుయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా మంచి ఈ ఈరోజు నైనా మరియు మార్పు అనేది ఎంతో ఆవశ్యకత అనేది మీరు చెప్పారు ఈరోజు ఈ ప్రసంగమైన ఈ బిడ్డలందరూ కూడా ఈ వాక్యమున బిడ్డలందరూ కూడా మార్పు చెంది ఆయుషు ఆరోగ్యము పొందుకొని ఆత్మీయతలు ఎదిగి నీ కొరకు బలమైన పాత్రలుగా వాడబడ్డాన్ని సహాయం చేయండి ఎంతమంది అయితే ఈరోజు అయ్యా నన్ను క్షమించు నా పాప దోషంలో అన్ని నాయనా నిన్ను నమ్మాను కానీ చెప్పినట్టు నేను జీవించలేదు అయ్యా ఇష్టాస బ్రతుకు బ్రతుకనయ్యా నన్ను క్షమించండి అని ఎవరైతే నిజమే నీ పాదాలు పట్టుకొని ఈరోజు ఏరుస్తూ ఉన్నారో వారందరినీ కనుకరించి నీ దేవినాస్తం వారి మీద ఉంచి వారిని లేపి వారిని స్వస్థపరిచి వారిని అభివృద్ధిపరిచి వారితో ఉండి వారిని శక్తితో నింపి అభిషేకించి వాడుకోమని ఈరోజు మాట్లాడిన మాటలకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతో మందిని ముట్టి స్వస్థపరిచే గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వారి కన్నిటిని ఆనంద పాస్పములుగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసైనాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 మంచిది మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి ఎంతో సంతోషిస్తున్నాను మరి ఈ ప్రోగ్రామ్ విషయంలో కూడా అనేక మంది మరి స్పాన్సర్లుగా ఉంటున్నారు మరి చాలా సంతోషం ఇంకా ఈ పరిచర్ ముందుకు రావడానికి అనేక మంది ముందుకు రావాల్సి ఉన్నది కాబట్టి మరి మరి పరిచర్ కొరకు ప్రార్థన చేయండి ఈ పరిచర్యను స్పాన్సర్ చేసిన వారు కొయ్య కుమారి అండ్ ఫ్యామిలీ కాకినాడ వారి కోసం చాలా ప్రార్థన చేద్దాం మహాగనుడ మహాపరిశుద్ధిని కొందనాలు ఆ కొయ్య కుమారిని నేను మీరు స్వస్థపరిచింది గొప్ప కార్యాలు జరిగిస్తూ అలాగే తన భర్తను తనకిచ్చిన నేను ఇద్దరు పిల్లలను మరి దీవించి ఆశీర్వదించండి ఇక్కడ మనం దీవించమని మహిమ మీరు పొందమే సునాం నడుచున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రియులారా మరి ఈ పరిచర్య కొరకు మరి మీరు ప్రార్థించాలని కోరుతున్నాం దేవుడు ఈ పరిచర్యను ఈ రీతిగా నడిపించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభునాంలో కోరుతున్నాం దేని స్తోత్రం హలే హలేయ కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి రండి స్వచ్ఛమైన వాక్యం స్వచ్ఛమైన సంఘం స్వచ్ఛమైన జీవితం స్వచ్ఛమైన ఆనందం అనుభవించాలని ఉందా వారి కొరకే కల్వరి జోల ఉంది కాబట్టి మా శక్తి చేత బలం చేత కాదు దేవుని ఆత్మ ద్వారా జరిగే పరిచర్యలో నేడే మీరు పాలు భాగస్తులు కండి ఈ పరిచర్యకు ఎంతైనా కొంతైనా పర్వాలేదు ఆత్మ ప్రేరణను బట్టి ఇచ్చి గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును అమెన్ మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే ఫోన్ చేయండి ఇప్పుడే ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా కొరకు నా పరిచర్ కొరకు మీరు కూడా ప్రార్థించాలని ప్రేమతో ప్రతిఫలాడుకుంటున్నాను మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శాలం మరణాత స్తోత్రం హాలె లూయా ప్రైజ్ కార్డ్ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక ఆమెన్ 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 మీ ప్రార్థన అవసరతలకై సందేహములకై మా చిరునామా కల్వరి జ్వాలా మినిస్ట్రీస్ బ్రదర్ బాలరాజు టీబీకే డోర్ నంబర్ పదహారు డాష్ ముప్పై మూడు డాష్ ముప్పై ఒకటి బై ఏ ఒకటవ విధి సాంబమూర్తి నగర్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ జీరో జీరో వన్ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ జీరో మరొక సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో త్రీ వన్ ఫైవ్ నైన్ వన్ మీ అందరికీ నా వందనాలు